హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో ఏపీ టెన్త్ క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నుండి మ్యాథమెటిక్స్ చాప్టర్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో నుండి ఫిఫ్త్ వీడియో అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్ససైజ్ వన్ పాయింట్ వన్ నుండి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము కంపల్సరీగా దీని ముందున్న వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ప్లేస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది ఓపెన్ చేస్తే మీకు వీడియోస్ అనే ఆర్డర్లో ఉండే ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఇలా ఇచ్చారంటే దాని అర్థం ఏంటి హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ నాట్ సిక్స్ కామా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఈజ్ నైన్ అంటే మనకి రెండు నెంబర్స్ ఇచ్చారు ఈ రెండు నెంబర్స్కి సంబంధించి హెచ్సిఎఫ్ కూడా ఇచ్చేసారు నైన్ అని ఫైన్ సిఎం అని అడిగారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇచ్చినప్పుడు మనము త్రీ నాట్ సిక్స్ తీసుకుని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ తీసుకుని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చేయవలసిన అవసరం లేదు మనకు తెలిసిన ఫార్మల్గా యూజ్ చేసి చేసేయచ్చు సో ఒకసారి చూద్దాం దాట్ టూ నెంబర్స్ ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ రాసుకున్నాను ఏంటీ త్రీ నాట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఇచ్చేసరి నైన్ ఇప్పుడు ఎల్సీఎం ఎంత మనకు తెలియదు ఓకే మనం ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పుకున్నాం ఏంటి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఇంటూ ఎల్సీఎం ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటే ఏదైనా రెండు నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సీఎం ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది అని మనం ఫార్ములాస్ చెప్పుకున్నాము చెక్ చేసాం కూడా ముందు ప్రాబ్లమ్స్గా సో అంటే ఇక్కడ ఏ అంటే ఏంటి త్రీ నాట్ సిక్స్ బి అంటే ఏంటి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ సో హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ నాట్ సిక్స్ కామా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇంటూ ఎక్సిఎం ఆఫ్ త్రీ నాట్ సిక్స్ కమ్మ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ టు ప్రొడక్ట్ అంటే త్రీ నాట్ సిక్స్ ఇంటూ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ సో హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారండి నైన్ కదా సో నైన్ ఇస్తాను ఇంకా ఎక్సిఎం ఇది అంత కాకుండా నార్మల్గా ఎక్సీఎం నుంచి సో నైన్ ఇంటూ ఎక్సీఎం ఈక్వల్ టు దిస్ వ్యాగ్ నైన్ ఇక్కడ ఇంటూ చేస్తుంది కదండి ఇట్సె ట్రాన్స్పోర్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది సో ఇప్పుడు త్రీ టేబుల్ క్యాన్సల్ చేసి చేద్దాం లేదంటే నైన్ టేబుల్గా క్యాన్సిల్ చేసింది డైరెక్ట్గా నైన్ టేబుల్గా ఇది నైన్ త్రీజర్ ట్వంటీ సెవెన్ కదా అంటే థర్టీకి ట్వంటీ సెవెన్ తీసేస్తే ఇంకెంత ఎంత రిమైనింగ్ త్రీ త్రీ ఈ పక్కన వేసేసుకోండి థర్టీ సిక్స్ అంటే నైన్ ఫోర్ ఇదే థర్టీ సిక్స్ సో టోటల్గా థర్టీ ఫోర్ ఇంటూ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఎలా చేసి ఉంచకూడదండి ఆన్సర్ వేయాలి నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఎగ్జాంపుల్ వన్లో ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ వన్ సారీ సో నేను ఎగ్జాంపుల్ వన్లో కన్సిడర్ ద నెంబర్ ఫోర్ పవర్ ఎన్ అని చెప్పి నమ్ ఇది క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పాను అండి ఒకసారి వీడియోస్ చూడకపోతే కంపల్సరీ వీడియో చూడండి ఇది వస్తే మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఎక్సైజ్ వన్ పాయింట్ వన్లో ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోర్ పవర్ ఎన్ ప్లేస్గో మనకి సిక్స్ పవర్ ఎన్ ఇచ్చారు అంతే అది ఒకటే చేంజ్ అంతా క్వశ్చన్ అంతా ఒకటే ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ క్వశ్చన్ అసలు చేంజ్ వచ్చేసరికి ఈ ఫోర్ పవర్ అనుప్లేస్గా సిక్స్ పవర్ అన్ని ఇచ్చారు ఓకేనా సరే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే సిక్స్ పవర్ ఎన్ అనే నెంబరు జీరోతో ఎండ్ అవుతుందా ఎన్ అనేవి నేచురల్ నెంబర్స్ అయినప్పుడు అని క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ మనము మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ జీరోతో ఎండ్ అయింది అంటే అది కంపల్సరీగా ఫైవ్తో డివిజిబుల్ అవ్వాలి అవునా కదా ఫైవ్తో డివిజిబుల్గా అయితే కంపల్సరీగా అది జీరోతో ఎండ్ అవుతుంది ఇప్పుడు ఇది జీరోతో ఎండ్ అవ్వాలి అంటే ఈ ఎన్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి క్వశ్చన్గా ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే చెక్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎన్ మనం ఇది జీరోతో ఎండ అయ్యేలాగా ఈ ఎన్న ప్లేస్గా ఎంత పెట్టాలి అని క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ మనం ఎన్న వాల్యూ దగ్గర ఎగ్గొద్దు ఇది అసలు జీరోతో ఎండ్ అవ్వదు అని చెప్పేస్తాం మాట అది ఎన్ అవ్వదు అని ఎలా చెప్తామంటే ఇది తో డివిజబుల్గా అవ్వదు అని చెప్తాం ఫైవ్తో డివిజిబుల్గా అవద్దు అని ఎలా చెప్తాము అంటే దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అందులో ఫైవ్ ఉండదు అని చెప్తాం ఓకేనా ఫ్రెండ్స్ అందులో ఫైవ్ లేకపోతే మనకు ఆటోమేటిక్గా అది తో డివిజబుల్ కావద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక నెంబర్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో వచ్చేటువంటి నెంబర్స్ అన్నీ కూడా దీన్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తాయి సో ఇప్పుడు దాని ప్రిపేర్ ఈ సిక్స్ ఫోర్ ఎండకి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇందులో ఫైవ్ ఉండదు అప్పుడు ఇది జీరోతో ఎండ్ అవ్వదు ఎందుకంటే జీ ఇందుగో అంటే ఇది ఫైవ్తో డివిజబుల్ కావద్దు అని చెప్తాం సో ఇక్కడ అదే రాస్తాను చూడండి యాజ్ వీ నో దట్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ ద జీరో ఈజ్ డివిజబుల్ బై ఫైవ్ అంటే ఏదైనా ఒక నెంబర్ జీరోతో ఎండ్ అవ్వాలి అంటే అంటే అది ఫైవ్తో డివిజిబుల్గా అవ్వాలి ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత ఇఫ్ ద నెంబర్ ఈ ఫోర్ పవర్ ఎన్ పోయేసుకో మీరు సిక్స్ పవర్ ఎన్ రాసుకోండి అంతే మ్యాటర్ అంతా సేమ్ ఇఫ్ ద నెంబర్ సిక్స్ పవర్ ఎన్ ఫర్ ఎనీ ఎన్ వర్ టు ఎండ్ విత్ ద జీరో అంటే ఈ నెంబర్ జీరోతో ఎండ్ అవ్వాలి అంటే ఇట్ వుడ్ బి డివిజిబుల్ బై ఫైవ్ దట్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ సిక్స్ పవర్ ఎన్ కంటైన్స్ ఫైవ్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పేసినవి ఇక్కడ నేను రాశాను ఓకేనా దీని మీనింగ్ ఏంటంటే ఈ సిక్స్ పవర్ ఎన్ అనేది జీరోతో ఎన్ అవ్వాలి అంటే ఫైవ్తో డిజిబుల్గా అవ్వాలి ఫైవ్తో డివిజబుల్ అవ్వాలి అంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఫైవ్ ఉండాలి బట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎందుకంటే ఈ లైన్ కింద రాస్తాను ఇది నోట్ చేయొద్దు కింద రాసేది రాసుకోండి ఎందుకంటే ఇక్కడ చూడండి సిక్స్ పవర్ ఎన్ కదా సిక్స్ అని మనం మ్యాక్సిమం ఎలా రాసుకోవచ్చండి టూ ఇంటూ త్రీ పవర్ ఎన్ సో ఈ ఎన్ అనేది టూ పవర్ ఎన్ ఇంటూ త్రీ పవర్ ఎన్గా రాసుకోవచ్చు అంటే ఈ సిక్స్ పవర్ ఎన్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మీకు కనబడేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి టూ అండ్ త్రీ మాత్రమే ఫైవ్ లేదు కాబట్టి ఇది ఇంకా ఫైవ్తో డివిజబుల్ కావద్దు ఇంకా మీకు డైరెక్ట్గా ఇది రాసేయొచ్చు ఇది ఈ లైన్ కూడా అవసరం లేదు ఇంకా ఓకేనా సిక్స్ పవర్ ఎన్ ఓన్లీ కంటైన్స్ యూ ప్రైమ్ నెంబర్ టూ అండ్ త్రీ ఓన్లీ కంటైన్స్ య ప్రైమ్ నెంబర్స్ టూ అండ్ త్రీ దేర్ ఈజ్ నో వాల్యూ ఆఫ్ ఎన్ ఫర్ విచ్ సిక్స్ పవర్ ఎన్ ఎండ్స్ విత్ ద డిజిట్ జియో ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసారనుకోండి అండి ఫోర్ పవర్ ఎన్ అది ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది మీరే ఓంగే చేసేస్తారు ఓకేనా కంపల్సరీ చూడండి ఓకే ఇది సిక్స్త్ క్వశ్చన్ అయిపోయింది సారీ ఇది ఫిఫ్త్ క్వశ్చను నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్స్ అమ్మ అండి చాలా ఇంపార్టెంట్ ఇవి చాలా ఈజీ కూడా జాగ్రత్త చూడండి ఎక్స్ప్లెయిన్ వై ఎక్స్ప్లెయిన్ వై సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ప్లస్ థర్టీన్ ఇది ఒక వాల్యూ అన్నమాట అండ్ ఇదొక వాల్యూ అంటే వీటిని మనం సింపుల్ చేస్తే ఒక నెంబర్స్ వస్తాయి మాట అదేంటి మరి డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చేకుండా ఎలా అంటే అది ఒకసారి చూడండి మీకు అర్థం అవుతుంది ఓకే ఎక్స్ప్లెయిన్ వై అంటే ఈ ఇక్కడ మనకి ఇదొక నెంబర్ ఇదొక నెంబర్ ఇచ్చి ఇవి ఎందుకు కాంపోజిట్ నెంబర్స్ అని అడుగుతున్నాడు అంటే ఇవి రెండు మనం ఇనిషియల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రెండు కాంపోజిట్ నెంబర్స్ బట్ ఎందుకు అన్నది చెప్పాలి మనము ఫస్ట్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమేటిక్ చెప్పుకున్నాం అందులో ఏం చెప్పుకున్నాం ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసుకోవచ్చు అని అంటే దాని అర్థం ఏంటి మనం ఏదైనా ఒక వాల్యూని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసాము అంటే ఆ వాల్యూ కంపల్సరీగా కాంపోజిట్ నెంబర్ అవ్వాలి అవునా కదా సో ఇప్పుడు అదే మన ప్లానింగ్ ఫస్ట్ దీన్ని తీసుకుందాం ఇది కొంచెం సింపుల్గా చేద్దామండి ఇక్కడ చూడండి థర్ ఇదంతా ఒక టర్మ్ ఓకే నా ఫ్రెండ్స్ ఇదంతా ఒక టర్మ్ అదేంటి ఇక్కడ మూడు నెంబర్స్ ఉన్నాయి కదండి మీరు అడగొచ్చు ఈ మూడు నెంబర్స్తో ఇంటూతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒక టర్మ్ ప్లస్ ఇదంతా ఒక టర్మ్ ఈ థర్టీన్ ఒక టర్మ్ ఇప్పుడు ఇందుగాని ఇందుకోని కామన్గా ఏముందండి మనకి రెండింటిలోని కూడా కామన్గా ఉండేటువంటి వ్యాగ్యూ ఏంటి ఒక్క నిమిషము కామన్గా ఉండేటువంటి వ్యాల్యూ ఏంటి థర్టీన్ థర్టీన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి థర్టీన్ కామన్ తీస్తే ఏముంటుందండి సెవెన్ ఇంటూ లెవెన్ ప్లస్ వన్ ఇదిగో ఇప్పుడు సారీ సెవెన్ ఒక్క నిమిషము ఫ్రెండ్స్ ఒక చిన్న మిస్టేక్ అండి అంటే కొంచెం కంగాగా నేను సెవెన్ పొదుపు ఇక్కడ సెవెంటీన్ వేసేసాను బట్ నేను తర్వాత ఫర్దర్గా మార్చేసాను ఒకసారి చూసేయండి సో ఇక్కడ అంటే ఏమి అయితే ఇక్కడ సెవెంటీన్ ప్లేస్ సెవెన్ వస్తుంది అంతే వన్ ఫోర్ డేస్ చూడండి ఇప్పుడు థర్టీన్ ఇంటూ ఈ వ్యాగ్ వచ్చింది కదండి మనం కామన్ తీసేసిన తర్వాత సో సెవెన్ ఇంటూ సెవెన్ అంటే ఎంతండి సెవెంటీ సెవెన్ ప్లస్ వన్ సో సెవెంటీ సెవెన్ ప్లస్ వన్ అంటే సెవెంటీ ఎయిట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ సెవెంటీ ఎయిట్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను సో ఇదిగో సెవెంటీ ఎయిట్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సెవెంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇన్ టూ త్రీ ఇంటూ థర్టీన్ ఓకేనా సో ఇప్పుడు ఈ సెవెంటీ ఎయిట్ పుయస్ వాళ్ళు ఇంక మీద రాసేసుకుంటున్నాను టూ ఇంటూ త్రీ ఇంటూ థర్టీన్ ఈ థర్టీన్ అలాగే ఉంది ఇప్పుడు మీకు గమనించాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన వాల్యూని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలిగాము ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్స్ ఎందుకంటే థర్టీన్ టూ త్రీ థర్టీన్ ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్సే అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్గా ఎక్స్ప్రెస్ చేయగలిగాము అంటే కంపల్సరీగా దిస్ వాల్యూ ఈజ్ అ కాంపోజిట్ నెంబర్ అంతే ఓకేనా మీరు మాత్రం నీట్గా నోట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క నిమిషము ఇది ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రైమ్స్ కింద ఇది ఎక్స్ప్రెస్ చేసేస్తాము అలాగే దీన్ని కూడా చేద్దాం ఇచ్చోండి సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ అలా వన్ వరకు ఉంది కదా ఇది అంతా ఒకటే టెర్మ్ ఇక్కడ చూసారా ఇది అంతా ఒకటే టెర్ము ఇది ఒక టెర్ము ఇప్పుడు ఇందుకొని ఎందుకని కామన్గా ఉందండి ఫైవ్ ఒకటే కామన్గా ఉంది సో ఇదిగోండి ఫైవ్ కామన్ తీసేసాను ఇంకేముంటాయి ఇక్కడ సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఇదిగో ప్లస్ ఇదిగో ప్లస్ వన్ ఫైవ్ కామన్ తీస్తాం కాబట్టి సో దీన్ని మీకు ఇంటూ చేసుకుంటే మీకు వచ్చే ఆన్సర్ వన్ థౌజండ్ ఎయిట్ ప్లస్ వన్ సో వన్ థౌసండ్ ఎయిట్ ప్లస్ వన్ అంటే వన్ థౌజండ్ నైన్ ఇక్కడ వన్ థౌజండ్ నైన్ అనేది ప్రైమ్ నెంబర్ అండి ఓకేనా సో ఇక్కడ మనము మన ఈ వ్యాల్యూని చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్గా రాసుకోగలుగుదాం అంతే ఇక్కడ చూడండి గివెన్ టూ వాల్యూస్ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ప్లస్ థర్టీన్ అంటే ఈ వాల్యూ అండ్ ఈ వ్యాగ్యూని కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్స్ దే ఫోర్ దే ఆర్ కాంపోజిట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేయగలిగాం కాబట్టి అది కాంపోజిట్ నెంబర్స్ అన్నమాట ఓకే నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం ఇది కొంచెం రైటింగ్ ప్రాబ్లం అండి పెద్దదిగా ఉంటుంది తప్ప చాలా చాలా ఈజీ ఓకేనా క్వశ్చన్ చూసి భయపడద్దు ఆన్సర్ చూసి కూడా భయపడద్ది చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి చూడండి దిగీజ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఎ స్పోర్ట్స్ ఫీల్డ్ అంటే మనకి జనరల్గా స్కూల్స్ అది మీకు చూసే ఉంటారు ఇలాగా ఇదంతా గ్రౌండ్ అయితే ఇక చుట్టూ కింద ఉంటుంది ఓకేనా సో అది ఇలా సర్క్యులర్ పాత్ ఉంది అని అన్నారు సోనియా టేక్స్ ఎయిటీన్ మినిట్స్ టు డ్రైవ్ వన్ రౌండ్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డైగ్రామ్ చూడండి ఇదేమో లోపల ఉండేది ప్లేర్గా ఉండు బయట ఉండేది బ్రౌన్ కలర్గా ఉన్నది కదా ఈ సర్క్యులర్ పాత్ సోనియా అనే అమ్మాయి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇదంతా ఒక రొటేషన్ అది ఇదంతా తిరిగి మళ్ళీ ఇక్కడ రావడానికి ఎయిటీన్ మినిట్స్ పడుతుందంట ఓకేనా ఎయిటీన్ మినిట్స్ అలాగే వై రవి టేక్స్ ట్వెల్వ్ మినిట్స్ ఫర్ ద సేమ్ అంటే రవి అనే అబ్బాయికి ఇదంతా మళ్ళీ ఇలా ఇదంతా తిరిగి మళ్ళీ ఇక్కడ రావడానికి ట్వెల్వ్ మినిట్స్ పడుతుందంట ఓకే ఇదంతా బాగానే ఉంది తర్వాత సపోజ్ దే బౌత్ స్టార్ట్స్ ఎట్ ద సేమ్ పాయింట్ ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ చేశారని అనుకోమంటున్నాడు అండ్ ద సేమ్ టైం ఒకే టైము ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ చేశారు అండ్ గోఇన్ ద సేమ్ డైరెక్షన్ సేమ్ పాయింట్ సేమ్ టైము సేమ్ డైరెక్షన్ అంట ఓకేనా సరే ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే వీరుగా స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని మినిట్స్ తర్వాత వీరు మళ్ళీ ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవుతారు అంటున్నాడు ఓకేనా అంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం చూడండి సోనియా టేక్స్ ఎయిటీన్ మినిట్స్ టు డ్రైవ్ వన్ రౌండ్ అవి టేక్స్ టువ్ మినిట్స్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాశాను నెక్స్ట్ దే బోత్ స్టార్ట్ ఎట్ ద సేమ్ పాయింట్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇది కూడా క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చింది కదా నౌ వీ ఫై వీ హ్యావ్ టు ఫైండ్ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ద సేమ్ పాయింట్ ఒకే పాయింట్ దగ్గర మళ్ళీ వాళ్ళు ఎంత టైంలో మీట్ అవుతారు అనేది మనం టైం కనిపెట్టాలి అంటే మనము సింపుల్గా ఈ ట్వల్వ్కి ఈ ఎయిటీన్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి అంటే మనం ఎల్సీఎమ్ ఫైండ్ అవుట్ చేయడం మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అంటే తీరిట్గా వస్తే ఒక్కోసారి మనం ఇస్తూ ఉంటారు రెండు పాయింట్స్ ఇచ్చి అదే రెండు పాయింట్స్ మీన్స్ కొంచెం క్వశ్చన్ ఈ టైప్గా ఇస్తే కనుక రెండు ఒకే టైమ్గా స్టార్ట్ అయ్యాయి బట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అంటే స్పీడ్ అనేది డిఫరెంట్గా ఉంటాయి ఒకే టైంగా స్టార్ట్ అవుతాయి ఒకే డైరెక్షన్లో జరిగినాయి ఈ రెండు ఎప్పుడు ఇనీషియల్గా ఎప్పుడు కలుసుకుంటాయని అడిగినప్పుడు మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అదే కదా అన్నారు సోనియా రవి ఒకే డైరెక్షన్ ఒకే పాయింట్ నుండి స్టార్ట్ అవుతాయి ఒకే పాయింట్ని స్టార్ట్ అవుతాయి ఒకే డైరెక్షన్ ఎప్పుడు ఎన్ని మినిట్స్ తర్వాత మీట్ అవుతారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఐసిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఐసిఎం అంటే ఈస్ట్ కామన్ మగిటి అంటే ఈ ట్వల్వల్ని ఈ ఎయిటీన్కి ఉన్న కామన్ మగిటి కామన్ మగిటి పొగ్ ఏంటనేది కనిపెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా చిన్న మగిటి కామన్ మగిటి కనిపెట్టాలి అంటే ఇంకా చెప్పాలంటే ఎయిటీన్ టేబుల్ కానీ ట్వెల్వ్ టేబుల్ కానీ కామన్గా వచ్చేటువంటి వ్యాగ్యూ చెప్తే సరిపోద్ది డైరెక్ట్గా చెప్పేయండి వచ్చేది ఏంటి థర్టీ సిక్స్కే కదా థర్టీ సిక్స్కే కదా ఎయిటీన్ టూ జా థర్టీ సిక్స్ ట్వల్వ్ త్రీ థర్టీ సిక్స్ అదే అన్నిటికన్నా చిన్నది సో అదే మనం ఐసిఎం ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేసేస్తాము సో ఐసిఎం మీకు ఆల్రెడీ వచ్చు కదా సో మనకి ఆన్సర్ థర్టీ సిక్స్ వస్తుంది దేటి ఫోర్ రవి అండ్ సోనియా వి మీట్ టుగెదర్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్టర్ థర్టీ సిక్స్ మినిట్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్